एपी 39 टीवी की स्वागत वार्ता विशेष अनंतपुरम सप्तगिरी सर्किल नंदु मुस्लिम माइनॉरिटी सेल कार्यदर्शि सैफुद्दीन मीडिया तो माटाडुतू मसीद को संबंधी षापुल्लो बाडिगकु उन्नामनी रोड कटिंग लो षापुलु पड़गोड़तारनी अंटुन्नारनी अंदुके अद्य इप्पुडे चेल्लिंचलेमनी षापुलो उंटामा लेदा अनि निर्धारिस्ते बाडिग कड़तामनी मीडिया तो तेलिपारु। ई कार्यक्रमंलो జిలాన్ బాసా అన్వర్ ఎస్ఎల్వి బుక్ స్టాల్ యజమాని రంగా మెడికల్ స్టోర్ గోపి తదితరులు పాల్గొన్నారు। సమయం రెండు లేన్ నుంచి ఈ రోడ్ కట్టింగ్ పోతాయి రూమ్లని అనంతపురం అంతా పబ్లిసిటీ అయిపోయింది। అది చూసి షకీల్ షఫీనా గారు పెద్దలు షఫీఉల్లా గారు ముత్తవల్లి గారు హైకోర్టుకి పోయి స్టే తీసుకుని వచ్చాం జరిగింది। దాదాపు 4-5 లక్షలు ఖర్చు పెట్టి స్టేట్ జరిగింది। ఈరోజు చూస్తే उर्दू अकाडमी चेयरमैन नदीम अहमद गारु वैएसआरसीपी पार्टी दी राजकीय जरूत दींट पार्टी एजकीय मसीदी राजकीयेंटे मंच शांति का अन्ना तमुल मादल कर मुस्लिम की चिच्चु पेड़ता मुस्लिम मुस्लिम कावला पार्टी कोसम अड़ता नदीम अहमद गार असल संबंध आया नदीम अहमद गार वर्कबोर्ड गुरी वक्बोर्ड प्रभुत्म चूस दाखे संबंध उर्दू अकाडमी की एम संबंध मन चूसे मन की तचि इतने मुतवल अट ने अड़ता अतने मुतवल उन्न रूम कटी पोता मे आंदोलन चलना रूमलंत रूम वाल आ रोजीम धर्ना पागोनारा मेम धर्ना चसा रूमल गुरी यापना वी सपोर्ट निचारा अड़ता यह रोजी मनलाची रूमल बाड़गल चलिए मैं बाड़गल चल पैस्थ मे लेकिन मा की हामी रावला गट कलेक्टर जिला कलेक्टर गारा की रिटर्न रूमल कूलचा रूमल पा तरवा मे बाड़ी चलिए लेकिन मुनपाल कमीशन गारा की हामी इवल रिटर्न रासा यह रूम रूम कूलचा दाने तरवा मैं आलोचिस्टरको मनि अत अनामकड़ एवरो हजरा की अनामकड़ी इतने मुतवल मे नमे परस्तु लेमेंटे कुटा रोड पड़ता है आ रूम तक एक्वे रूम कूलिस्ते कुटा रोड पड़ता है कनचे वर्कर् वाल कुटा रोड पड़ता है दाने कंटे जवाबदारी अड़ता उर्दू अकाडमी चेयरमैन की नैन अड़ता सूट की अड़ता मेरे वी राजकीय से दयचे मे पार्टी के चट पेर मुस्लिम्स अंत गोड़ अनपुर राजकीय से नाशनम चाहिए पार्टी के दब गए इबंधी ले खचिंग दीन मूल्य चलान एंकंटे फस्ट डिमेंड मेम बाड़ी कटा कटू ఎందుకంటే మా ముత్తువల్లి చెక్కిల్ చెప్పి మీద మేము నమ్మకంతో బాడిగలు కడతాంటిమే ఎందుకంటే అతను మాకి సపోర్ట్ గా ఈ రూములు దాదాపు 2 ఏళ్ళ నుంచి కాపాడుతానాడు అతను చెక్కిల్ చెప్పి గారు అందుకే మేము బాడిగలు కడతాంటిమే ఈ రోజు మీ కొత్త వ్యక్తి తెచ్చి మేము బాడిగలు కట్టే పరిస్థితి లేము మాకి రిటర్న్ లో మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నా మా కలెక్టర్ గారు మాకి రిటర్న్ లో ఇల్లా లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు మాకి రిటర్న్ లో ఇస్తే తప్ప మేము బాడిగలు కట్టే పరిస్థితి లేదు మేము కూడా అవసరమైతే కోర్టుకి న్యాయస్థానానికి మేము పోయి కూడా మేము సిద్ధంగా ఉన్నాం। మేము ఉర్దూ అకాడమీ చైర్మన్ గారికి మేము మనవి చేస్తున్నాం మీ ఆస్తి తగాదాలు కుటుంబ తగాదాలు ఏమన్నా ఉంటే మీరు బయట చూసుకోండి మీ కుటుంబ తగాదాలు ఆస్తి తగాదాలు మీరు మసీదులో తెచ్చి ఈడ మా ముస్లింలంతా కొట్లాడి పెట్టేదట్టి దయచేసి ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు మీ ఆస్తి తగాదాలు ఏముంటే మీరు ఇంట్లో చూసుకోండి కానీ మీరు వ్యక్తిగతంగా అన్ని తగాదాలు తెచ్చి మీరు వర్క్ బోర్డ్ లో ఈ రూముల్లో తెచ్చి మీ రాజకీయం చేయదండని దయచేసి మేము మనవి చేస్తా ఉన్నా। ఇంకో విషయం నేను మనవి చేస్తా ఉన్నాము वैएसआरसीपी की चंदन मेरे रूम दादापू वाल तंत्रगार नलबी रूम अतंतु शकील चबी गुरी वाल तंत्रगारे वाल चरत्र वाली तेदा वील अवनीति लेकिन वाली तेदा वैएसआरसीपी मेरे उतने अब्जेक्षन लेदे अतन अभी तलो एम अवनीति जर लेदान अत सैलैंट उ मेरे वसीम गारे सैलैंट उ इतन वी वील कुट तलाल तो वीर अडगी तपते वील कुट तलाल तपते दींल्लोमी लेदान गत 40-50 संवसरालुगा जामिया मसीद टेनेंट्स अयिनटुवंटि मेमंदरमु सक्रमंगा अद्दलु चेल्लिस्तू एंतो मनकु मसीद मुत्तुवल्लि गारु तर्वात अतनि कोडुकु कुमारुडु शकील गारु एंतो सहकरिस्ता मनकि बाडुगलु लेट अयिना वारु मनकि एमी इब्बंदुलु पेट्टकुंडा ఈ రూములు పోతాయంటే కూడా వారు కోర్టు వరకు వెళ్ళి స్టే తీసుకొని వచ్చి మనల్ని అందర్ని కాపాడడం జరిగింది। అయితే ప్రస్తుతం వారిని తీసేసి
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని ఇప్పుడు ఏర్పాటు చేశారు. వారు బాడుగులు కట్టమని మమ్మల్ని ఏమో చెప్తున్నారు, కానీ ఈ రూములను మేము కాపాడుతామని కానీ వాటికి ఏదైనా రక్షణ కల్పిస్తామని కానీ ఎలాంటి మాకు హామీ ఇవ్వడం జరగలేదు. వారి నుండి మాకు మున్సిపల్ కమిషనర్ నుండి కానీ కలెక్టర్ నుండి కానీ వారు ఖచ్చితమైన హామీని మాకు అందించే వరకు మేము ఇక్కడ ఉన్నటువంటి టెనెంట్స్ అసోసియేషన్ తరఫున బాడుగులు అంతవరకు చెల్లించమని చెప్పి దీని మీద ఖచ్చితమైన మాకు హామీ లభించాలని చెప్పేసి మేము మీ ద్వారా కోరుతున్నాము. అస్సలాం అలైకుం. సప్తగిరి సర్కిల్లో చెప్పుల షాప్ మహారాజా షాప్ మాది. సమ్మెకి ఆంధ్ర గలాటా నుంచి అప్పటి నుంచి మాకు వ్యాపారం లేదు. మళ్ళీ 2 సంవత్సరాలు వచ్చి మా కరోనా వచ్చి అది కానీ వ్యాపారం లేదు. సరిగ్గా మేము బాడిగ కట్టలేదు. ఇంకోటి వస్తే ఇది రోడ్డు కట్టింగ్ ఉండే షాపులు పోతానని మాకు బెదిరిస్తున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి మాకు బాడిగేమని అంటున్నారు, కానీ మాకు షాపుల గురించి మాకు గ్యారంటీ ఇస్తేనే మేము యాదవటి చేసుకుంటాము. గ్యారంటీ పోతే మేము బాడిగ ఎవరు చెల్లించము. నమస్కారం.